హాయ్ హలో నమస్తే లాకు వనకం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు 8K. సో ఈరోజు న్యూ ప్లేస్, సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ వియత్నాం నిన్బిన్కి వెళ్తున్నాను అనమాట. నిన్బిన్ అనే ఊరు చాలా బాగుంటుంది. సో అక్కడ ఒక డ్రాగన్ హిల్ ఉంటుంది, నా ఫేవరెట్ ప్లేస్ అనమాట అది. సో ట్రెక్ చేసుకుంటూ హైక్ చేసుకుంటూ వెళ్ళాలి, చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్దాం. అండ్ ఇప్పుడు నా బస్ వస్తుంది, బస్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో వితిన్ ఒక 2 మినిట్స్లో బస్సు ఇక్కడ వస్తుంది, సో అది ఎక్కేసి వెళ్దాం. లైక్ ఐఎమ్ సో ఎక్సైటెడ్, మీరు కూడా ఎక్సైటెడ్ అవుతా అనుకుంటున్నాను. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మీరు వీడియో కనుక కొత్తగా చూస్తుంటే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఆ ముందర కనిపిస్తుంది కదా బ్లూ బస్, అదే అనమాట మనది. అది ఎక్కేద్దాం ఇప్పుడు. ఎక్కేసి కూర్చున్నామంటే లైక్ నిన్బిన్ ఆల్రెడీ ఒక 10 మినిట్స్ లేట్ చేసాడు. మేము మార్నింగే వచ్చి చూస్తున్నాం వాటి ఇచ్చిన టైంకి, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉంది. సో ఎక్కేద్దాం పైకి. ఎస్ థ్యాంక్ యూ. సో ఇలా ఎక్కి కూర్చుందాం. ఇక్కడ రీచ్ అయ్యామండి నిన్బిన్కి. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ స్టాప్ మూవా కేవ్స్ అనమాట. సో ఐఎమ్ ప్రిటీ మచ్ హ్యాపీ. నిన్నటి వీడియో అయితే అల్టిమేట్, ఈరోజు కూడా అలాంటి ఎక్సైట్మెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇది ఎంట్రన్స్ అండి, ఇక్కడ నుంచి మనం హైకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మనకి షాపింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాయి. అండి ఇది తీసుకుందాము. ఇది చూసుకుంటే కనుక చాలా నీట్గా ఉందండి లోపలైతే. పైకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. సో దీంట్లో మనకి లంచ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట. నాకైతే $35 ఛార్జ్ చేశారు. నేను ప్రీవియస్ వీడియో అలాంగ్ వే ముందు వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను దీని గురించి, ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని. ఒకసారి మీరు దాన్ని విజిట్ చేయొచ్చు ఆ వీడియో కూడా. సో చూస్తున్నా కదా ఎంట్రన్స్లో డ్రాగన్ మౌంటైన్. ఈ స్టెప్స్ చూడండి ఇదంతా. సో ఇట్లా మొత్తం పైకి ఎక్కాలన్నమాట. పైకి ఎక్కితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇలా ఉంటుందండి పైకి, ఇంకా అలా పైకి ఎక్కాలి. మామూలు లేదండి, ఇదైతే అదిరిపోయింది. సరే నిన్న కూడా ఎక్కి అవి ఉన్నాయి కదా, కాళ్ళు బాగా నొప్పిస్తున్నాయి. సో మనం ఇప్పుడు డ్రాగన్ హిల్ పైకి ఎక్కుతున్నామండి. సో ఇప్పుడే పైకి వచ్చామండి, ఇట్లా ఎక్కాలి ఇక్కడి నుంచి. చూస్తున్నావు కదా ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి ఎక్కాలి. సో అందరు వెళ్తున్నారండి. డేంజర్ వేడి ఉంది ఇక్కడ. Excuse me, can you hold for me? Okay. For 1 second. Climb here. Yeah, thank you. So friends, చూస్తున్నా కదా ఎట్లుందో. Yes. So, ఇదంతా డ్రాగన్ అండి, అంత పెద్దగా ఉంది. చుట్టూ చూస్తున్నారు కదా ఎట్లా. Oh,
సో నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను ఇక్కడ, చాలా బాగుంది. చూస్తున్నావు కదా ఎట్లుందో మొత్తం కింద పైన స్టోన్స్ అయితే. సో దిగేది అయితే మామూలుగా లేదు, అవుటే. చూస్తున్నారు కదా మొత్తం చెమటలు పట్టేసినాయి. నాకైతే మంచి వ్యూ ఉంది చూడండి కిందకి. సో ఇక్కడి నుంచి అక్కడ వరకు మొత్తం ఇది డ్రాగన్ ఉందన్నమాట. సో సూపర్. ఇప్పుడు మనం కిందకి దిగాలి. సో ఇది అండ్ ఇటు చూసుకుంటే ఇలా ఉందన్నమాట పైన. సో ఇప్పుడు మనం కిందకి దిగుదాం. సీరియస్లీ లైక్ చూసారు కదా. ఇప్పుడు మూవా కేవ్ చూద్దాము. ఇది కూడా చాలా బాగుంటుంది. బయట ఎండ ఉంది కదా, కొంచెం సేపు లోపల ఉండొస్తే కొంచెం చల్లగా ఉంటుంది బాడీ. సో మనం వెళ్ళేసి వద్దాం. కేవ్ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ పౌండ్ ఉంది చూడండి, చాలా బాగుంది కదా. సో చూస్తున్నావు కదండి ఇక్కడ చూడండి ఎంత మొత్తం వాటర్ వాటర్ ఉంది ఇక్కడ. ఎలా ఉంది చూసిండ్రా. ఆహా ఎంత చల్లగా ఉంది ఇక్కడ. డ్రమ్స్ పెట్టారు కదండి, ఇది వచ్చేసి వాటర్ పడినాయి, దాంట్లో స్టోర్ అవుతున్నాయి అనమాట. కేవ్ చూస్తుంది కదా ఎట్లుందో, మొత్తం నీళ్ళు నీళ్ళు ఉంది. ఓ ఇంకా ఇక్కడ చూస్తుంది కదా ఇలా ఉంది మొత్తం కిందకి. అండ్ ఇంకా ఉందన్నమాట అటు అటు వెళ్ళొచ్చు. లైక్ ఇది ఎండ్, ఇది ఎండ్. సో ఇంత చిన్న దాంట్లో వచ్చాను నేను ఇప్పుడు. అక్క తాకింది పాపం. సో మనం జాగ్రత్త పోదాం, మనం ఏం పెట్టుకోలేదు. పైన చూస్తున్నా కదా దీని కింద ఎంత చల్లగా ఆలోస్తుందో. ఇదంతా బయటకు వెళ్ళి చూద్దాం ఎలా ఉందో దీన్ని. సో బ్యూటిఫుల్ కదా. మీకు నచ్చింది అనుకుంటున్నాను. కేవ్ చూసారు కదా, ఇప్పుడు లోటస్ లైక్ లోటస్ గార్డెన్ అని ఒకటి ఉంది, అది విజిట్ చేద్దాం. చూస్తున్నారు కదా మొత్తం లోటసే, చాలా బాగుంది. ఇట్లా గడ్డితో అక్కడ ర్యాంప్ ఉందన్నమాట, ర్యాంప్ ఎక్కుదాం. నాకైతే లిటరలీ చాలా బాగా నచ్చింది ఇది, అట్లా అని వెళ్దాం. గుడ్ రైట్. సో మనం మాట్లాడి వెళ్దాం. చెమటది అయితే ఒక రెయిన్లో పడుతున్నాయండి కానీ ఓకే.
లోటస్ ఇది చాలా బాగుంది కదా, నాకు కూడా మస్తు నచ్చింది. ఇక్కడ అయిపోయింది, ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. వేరే ప్లేస్లో ఆ బోట్ జర్నీ అవన్నీ ఉంటాయి, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం లంచ్ చేయాలి, లంచ్ చేసేసి అక్కడికన్నా వెళ్తాము. ఇది వచ్చేసి మటన్ అండ్ నూడిల్స్, ఇది ఒక రైస్ క్రంచ్ అంటే ఇది పాపడ ఉంటుంది కదా అది, ఫ్రూట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఫుడ్ కంప్లీట్ చేసుకున్నామండి, కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక టెంపుల్ ఉంది, అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా. ఆ టెంపుల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బోటింగ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇగో ఇది ఒక మంచి బ్యూటిఫుల్ టెంపుల్ వచ్చాము. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ ఉందో, చుట్టూరుగా వాటర్ అండ్ లోపల టెంపుల్కి ఇప్పుడు వెళ్ళాలి. సో ఎంత పెద్దగా ఉంది చూడండి, లైక్ 5 కిలోమీటర్స్ అంట, పెద్ద టెంపుల్ లాంటిది. చెట్ల కింద నుంచి వెళ్తే బెస్ట్. ఇక్కడ ఈ రాజ్యానికి రాజు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ రాజు 1968 ఆ ఇయర్లో ఇక్కడ రాజ్యం స్థాపించారనమాట. సో ఆ రాజుది టెంపుల్కి వెళ్తున్నాము. సో అక్కడ విజిట్ చేద్దాము. ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది, 5 కిలోమీటర్స్ ఆఫ్ వాక్ అనమాట. మనం వెళ్దాం లోపలికి. ఎంత పీస్ఫుల్ ఉంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. సో ఇప్పుడే మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యామండి. చూస్తున్నారు కదా, ఇటైతే మనం ఏ దేనికి వెళ్ళినా కానీ రెండు పక్కల మనకి ఫౌంటైన్ అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందని చూడండి. సో 3 డోర్స్, లైక్ ఇప్పుడు చెప్పిన విధానంగా అయితే 3 డోర్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి రైట్ సైడ్ మెన్, లెఫ్ట్ సైడ్ విమెన్ అనమాట. మధ్యలో కింగ్ వెళ్తాడు. సో సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ లైక్ ఆ రాత ఏదైతే ఉందో, ఇది వియత్నాం ఇది అనమాట. చూడడానికి చైనీస్లా ఉంటుంది కానీ ఇది వియత్నాంది, ప్రొనౌన్సియేషన్ మొత్తం డిఫరెన్స్ ఉంటుంది అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ కింగ్ టెంపుల్ అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ కింగ్ అనమాట అండి, ఫస్ట్ కింగ్ టెంపుల్, ఇంచుమించు ఆయన సమాధి అనుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇటు. ఇగో ఆయన ఫస్ట్ కింగ్ అనమాట, మొదటి కింగ్ కనిపిస్తున్నారా మీకు. ఆయన సమాధి అక్కడ ఉంది అనుకుంటున్నా నేనైతే, ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు కట్టిన ఇది. సో లోపల చూడండి. సో ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళాం ఇప్పుడు. సో ఇప్పుడైతే వెనకాల నా టెంపుల్ చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని మేము చూపిస్తాను. ఇప్పుడు పైన 2 డ్రాగన్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఆ డ్రాగన్స్ అనేది కింగ్కి రిప్రజెంటేటివ్ అంట. అండ్ మధ్యలో ఉండేది ఫుల్ మూన్, ఆయన ఎప్పుడు అలా ఫుల్ మూన్ లాగా నిండు చంద్రుడిలాగా ఉండాలని చెప్పేసి అలా పెట్టారంట. సో ఇది చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ ఉందో. అండ్ ఇది వచ్చేసి డ్రాగన్ బ్రెడ్ అంటారు దీన్ని. మనం కంప్లీట్ చేసుకున్నామండి ఒక రాజు టెంపుల్. సో ఇట్స్ సో గుడ్ కదా. సో ఇక్కడి నుంచి చాలా వేడిగా ఉంది, మేము వేరే దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇక్కడి నుంచి ఇది ఎక్కుదామండి. చూస్తున్నారు కదా ఇదంతా, ఇదంతా బోటింగ్ అనమాట. ఇక్కడి నుంచి మనం బోట్లో వెళ్దాం అట్లా మొత్తం. సో ఎక్కి కూర్చున్నాము మంచి. ఓకే
ఈజీ ఉంది కదండి. ముందుకెళ్దాం మనం, ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇలా బోట్లో తీసుకెళ్తారనమాట. చాలా బాగుంది కదా, ఇక్కడ చాలా బోట్లు ఉన్నాయి. ఒక ఒక బోట్కి ఇద్దరు అనమాట. ఒక్కళ్ళే అది చాలా దూరం తీసుకెళ్ళి మళ్ళీ తోసుకుంటూ రావాలి కదా. తెడ్డు కొట్టుకుంటూ రావాలంటే మళ్ళీ వాళ్ళకి బరువు ఎక్కువైపోతుంది. ఇలా బోట్స్లో తీసుకెళ్తారండి. కాలుతో స్టార్ట్ చేస్తారనమాట ఇల్లు, దాన్ని తెడ్డు తిప్పడం. ఎంత బ్యూటిఫుల్ ఉందో అలా బోట్స్లో వెళ్తూ. అండ్ ఇక్కడ ఉండొచ్చు కూడా, కొన్ని రిసార్ట్స్ టైప్లో ఉన్నాయి. పొద్దున్న మనం వెళ్ళాము చూడండి డ్రాగన్ హిల్ అని. అదే అండి పైన కనిపిస్తుంది కదా, పొద్దున్న ఇందాక మీరు చూసిన అది. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇటు వచ్చామన్నమాట. ముందల కేవ్ కనిపిస్తుంది కదండి, ఆ కేవ్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. సో ఎక్సైటింగ్. క్రేజీ అసలు లోపల అరుస్తారు. ఇప్పుడు ఎక్సైటింగ్ ఫ్యాక్టర్. అద్దరిపోయిన లోపల చెల్లం చూద్దాం ఇవ్వండి. చూస్తున్నారా లోపల ఎలా ఉందో. మామూలుగా లేదు. ఇలా లోపలికి వెళ్తామండి, ఇది చాలా డీప్ కేవ్. చిన్న ఆ కేవ్ నుంచి వెనక్కండి. సూర్యుడు దీవచ్చం కొడుతుంది. ఆహా సో బ్యూటిఫుల్ కదా. అబ్బా బాబాయ్, తెడ్డు ఉందా? తెడ్డు లేదా? Speaking to you? No, I'm speaking in my mother tongue. Like I'm asking, did you have that stick? Ah, I'm talking to a stem. Lay that up. So, చాలా బ్యూటిఫుల్ ఉంది కదండి. ఇప్పుడు ఇంకొక కేవ్ నుంచి వెళ్తున్నాం మనం, రెండో కేవ్. ఆహా, అది ఒకప్పుడు వాటర్ లోపల దాకా ఉండిపోయినాయండి. ఇది మొత్తం కేవ్ అంతా వాటర్లో ఉంది. సో
మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ వాటర్ తాకిడి ఎలా ఉండి ఇలా వస్తుంది. నేను ఓ వంగి ఉండాల్సి వస్తుంది, చాలా కిందకు ఉంది. దీని నుంచి వాటర్ ఇలా కారుతున్నాయి చూడండి. ఇవన్నీ వాటర్ కారుతున్నాయి, పైనుంచి వాటర్ కారుతున్నాయి ఇదంతా. బాబాయ్ జాగ్రత్త, గుండెలు బలుగుతాయి. లెవెల్ ఉంది నాకు ఈ లెవెల్. ఇలాంటివి ఉన్నప్పుడు తలిగేస్తుంది గట్టిగా. సో అక్కడది లాస్ట్ అనుకుంటున్నానండి, ఎందుకంటే లోపలికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు చాలామంది. సో మోస్ట్ ప్రాబబుల్లీ అదే లాస్ట్ అనుకుంటున్నా. చూద్దాం ముందుకెళ్దాం మనం, అది ఇంకా చీకటిగా ఉంది. సో చూస్తున్నారా అది ఎంత కిందకుందో, కొంచెం హైట్ ఉంటే మాత్రం తలగేస్తుంది. సో వీళ్ళు చాలా కేర్ఫుల్గా నడపాల్సిందే అది. అరే ఎంత ఎంత నారో వెళ్తుందో హైట్. సో ఇదంతా కేవ్ ఇంత ఉంది చూడండి అసలుకి, లిటరలీ అసలు దీనికి కనుగొన్న దండం పెట్టాలి. ఫ్లోటింగ్ మార్కెట్ కానీ ఇది నేను ఎంత కెమెరాలు చూపించాలనుకున్నా కానీ దీని అందాలు మాత్రం ఇక్కడనే ఉంచి చూడాల్సిందే. సో ఇక్కడ ఎవరైనా దిగాలంటే దిగొచ్చు అండి, అక్కడ ఒక టెంపుల్ ఉంది అండ్ ఇక్కడ దిగి కాసేపు కూర్చోనట్టు వెళ్ళొచ్చు, లేదంటే మనల్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళిపోతాడు అనమాట. సో ఫ్రెండ్స్ మేము అక్కడ దాకా వెళ్ళి ఇంకా రివర్స్ అయిపోయినామన్నమాట, ఇంకా కొంచెం సేపట్లో మనం దిగిపోతాము. సో చాలా బాగుంది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫైనల్లీ అయిపోయిందండి, వాహ్ ఫైనల్లీ డన్, చాలా బాగుంది కదా. ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ, డన్ విస్ టూ. చాలా బాగుంది ఇది, నాకు చాలా బాగా నచ్చింది. మనం బ్యాక్ టు హనోయ్. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. రేపు నేను దనాంగ్ వెళ్తున్నాను అనమాట, ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. సో అక్కడ మళ్ళీ కలుద్దాం, లెట్స్ గో, బాయ్.